నీవు హిందూ దేశంలో ఉన్నా, ముస్లిం దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ హోదాలో ఉన్నా, నీవు వాక్య ప్రకారము జీవించాల్సిందే. నీ మెడ మీద కత్తి పెట్టి ఆ విగ్రహానికి పూజ చేయమన్నా నేను చెయ్యనని చెప్పేటువంటి విశ్వాసులు కావాలి యేసు ప్రభు. అదే జరగబోతుంది రేపు తెల్లారి. ఆ ప్రతిమకు నీవు నమస్కారము చేయకపోతే అది నిన్ను హత్య చేసే అధికారం దానికి ఉంది. హత్య చేస్తుందని మొక్కేస్తావా? ఈ లోకంలో కొన్ని ప్రయోజనాలు పోతాయని, ఉద్యోగం రాదని, ప్రమోషన్ రాదని, ఇంకేదో రాదని నీవు ఆ విగ్రహానికి బ్రొక్కుతావా? యేసు ప్రభువులు వారు స్వయంగా చెబితే నీ ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలంటే మనం ఉంటున్నటువంటిది భారతదేశంలో. ఇక్కడ హిందువులు ఎక్కువ కాబట్టి, అతడు ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి, అతడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి, అతడు ఒక యవనస్తుడు కాబట్టి, పరిస్థితులను బట్టి ఆయన అది చేయాలి అని చెబుతూ ఉన్నారే. జీవము లేనటువంటి ఒక విగ్రహానికి నమస్కారము చేసేటువంటి దానినే మీరు సమర్థించుకుంటూ ఉన్నారే. రేపు తెల్లారి ఆ విగ్రహం మాట్లాడుతుంది, ఆ విగ్రహంలోనికి ప్రాణం వస్తుంది. ఆ విగ్రహానికి నీవు నమస్కారము చేయకపోతే నిన్ను హత్య చేసేటువంటి అధికారం దానికి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తోంది, ఆ విగ్రహానికి మొక్కేదాన్ని నీవు సమర్థిస్తావా? ఆ విగ్రహంలోనికి ప్రాణం వచ్చింది కాబట్టి మ్రొక్కితే పర్లేదని సమర్థిస్తావా? లేకపోతే ఆ విగ్రహాన్ని మ్రొక్కకపోతే హత్య చేయబడతావు కాబట్టి మ్రొక్కచ్చని సమర్థిస్తావా? ప్రతి పరిస్థితిలో నీవు దేవుని వాక్య ప్రకారం జీవించాలి. యవనస్తుంది కాబట్టి అది చేయొచ్చు అని బైబిల్ చెప్పలేదు. నేను ఫలాని ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి అది చేయక తప్పదంటే బైబిల్ ఒప్పుకోదు. విర్రవీగద్దు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని, దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడని, దేవుడు నాకు ఆ పదవినిచ్చాడని, దేవుడు నన్ను దీవించాడని, ఆశీర్వదించాడని నిన్ను చూసేవలేదు దేవుడు. అది నీ జీవితం బాగుపడుతుందని, నీ జీవితాన్ని సరి చేసుకుంటావని, నిత్య జీవపు మాటలు నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో నీవు అర్థం చేసుకోవడానికి దేవుడు దాన్ని చేశాడు. గ్రహించకపోతే వెనుక తీసి యేసును మరి ఎన్నడూ వెంబడించలేనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతావు. యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనంలో యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను తన 12 మంది శిష్యులతో వేస్తూ ఉన్నారు. ఏ సందర్భంలో వేశారు అని మనము చూసినట్లయితే, అదే అధ్యాయంలో యేసు ప్రభువులు వారు 5 రొట్టెలను, 2 చిన్ని చేపలను, స్త్రీలు పిల్లలు కాకుండానే 5,000 మంది పురుషులు తినే విధముగా గొప్ప అద్భుతాన్ని చేశారు. ఎప్పుడైతే యేసు ప్రభువులు వారు ఈ యొక్క సూచక క్రియను చేశారో, యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఇయనే అని చెప్పుకున్నారు. అప్పటి నుండి యేసు ప్రభువుని అనేక మంది వెంబడించారు. ఎందుకంటే ఈయన వెంట వెళ్ళగలిగితే మనకు రొట్టెలు దొరుకుతాయని. ఎప్పుడైతే జనులు రొట్టెల కొరకు యేసు ప్రభువుని వెంబడించడం ఆయన చూశారో, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి గాని, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. క్షయమైపోయేటువంటి రొట్టెల కొరకు నన్ను వెంబడించొద్దు, అక్షయమైనటువంటి ఆహారం ఉంది, అక్షయమైనటువంటి రొట్టె ఉంది, దాని కొరకు మీరు కష్టపడండి, ఆ రొట్టెను నేను మీకు ఇస్తానని యేసు ప్రభువులు వారు చెప్పారు. మరింతగా అంశాన్ని ఆ జనులు అర్థం చేసుకున్నట్లుగా యేసు ప్రభువులు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం
51వ వచనంలో అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను నన్ను భుజించిన ఎడల వాడు ఎల్లప్పుడూ జీవించును. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని యేసు ప్రభువులు వారు నిశ్చయముగా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించుకోవడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభువులు వారు అసలు ఆ అక్షయమైనటువంటి ఆహారము ఏమిటి, నిత్య జీవమును కలుగజేసేటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి జీవాహారము ఏమిటో యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనము నుండి 58వ వచనం వరకు ఆయన సుదీర్ఘముగా 6 విషయములను వారికి తెలియజేస్తూ ఉన్నారు. మనుష్య కుమారుని యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా ఎలాగు జీవించుచున్నానో అలానే నన్ను తినువాడు కూడా నా మూలముగా జీవించును. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము ఇదే. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు, ఈ యొక్క జీవాహారమును భుజించేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా జీవించునని యేసు ప్రభువులు వారు నిశ్చయముగా చెబుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు శిష్యుల సహితము, ఇది కఠినమైనటువంటి మాట, ఇది ఎవడు వినగలడని వారిలో వారు సనుగుచుండుట యేసు ప్రభువులు వారు అర్థం చేసుకొని ఆయన 2 ప్రశ్నలను వేశారు. దీనిని బట్టి మీరు కూడా అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు తాను వచ్చినటువంటి చోటుకు ఎక్కుట మీరు చూచినట్లయితే ఏమంటారు? ఈ 2 ప్రశ్నలను గురించి గడిచిన వారం మనం ధ్యానించాం. అసలు యేసు ప్రభు యొక్క శరీరం అంటే ఏంటి, దానిని తినడం అంటే ఏంటి, యేసు ప్రభు యొక్క రక్తం అంటే ఏంటి, దానిని ఎందుకు త్రాగాలి అన్నటువంటి అంశములను గురించి మనం ధ్యానించాం. ఈ 2 ప్రశ్నలను యేసు ప్రభువులు వారు వేసినటువంటి తరువాత ఆయన అన్నారు, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమైనటువంటిది, నేను మీతో చెప్పినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. తండ్రి కృప అన్నటువంటిది ఒకనికి అనుగ్రహింపబడకపోతే ఎవడు కూడా నా దగ్గరికి రాలేడు అని యేసు ప్రభువులు వారు చెప్పినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో మనము చూస్తాము, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యేసు ప్రభువులు వారు ఒక పెద్ద గుంపును కూర్చుకోవాలని ఆయన ఆశించలేదు. నా వెంట బహుజనులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరుకోలేదు. చాలామంది యేసు ప్రభువుని వెంబడించారు, కొంతమంది రొట్టెల కొరకు వెంబడించారు, కొంతమంది స్వస్థతల కొరకు వెంబడించారు, కొంతమంది అద్భుతముల కొరకు వెంబడించారు. అయితే యేసు ప్రభువులు వారికి ఆత్మ సంబంధమైనటువంటి బోధన చేశారు. నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు, నాయందు విశ్వాసం ఉంచినటువంటి మీరు జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని మీ అనుదిన జీవితాలలో భుజించాలి.
నా రక్తము వలన విశ్వాసి జీవించాలి అన్నటువంటి సత్యాన్ని బోధిస్తే అనేక మంది యేసు ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు, వెనుక తీశారు. ఆ మాటలు వినినటువంటి నాట నుండి మరి ఎన్నడూనో వారు యేసు ప్రభువుని వెంబడించలేదు. యేసు ప్రభు ఉన్నటువంటి 12 మందితో అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? ఎంత ఆశ్చర్యం! ఒక గొప్ప బోధకుని 1,000,000 విడిచి వెళ్ళిపోతే ఆయన వారితో రాజీ పడకుండా, లేకపోతే వారిని మెప్పించేటువంటి మాటలు చెప్పకుండా, లేకపోతే వారిని ఒప్పించేటువంటి కథలు చెప్పకుండా 67వ వచనము నుండి మనము చూసినట్లయితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా సిమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు. అది వరకు 5 అద్భుతములను యేసు ప్రభువులు వారు చేశారు. దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యములను చేస్తాడు. అయితే ఎందుకు చేస్తాడో మనము ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి. ఆత్మీయ పాఠమును మనము నేర్చుకొనకపోతే మన జీవితాలలో మనము యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయములో ఆయన మొదటి సూచక క్రియను చేశారు. గలిలయలోని కానాలో జరిగినటువంటి ఆ యొక్క వివాహములో ఆయన నీళ్లను ద్రాక్షారసముగా చేశారు. ఆ సూచక క్రియను చూచి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. చాలామంది దానిని ఒక అద్భుతంగానే చూశారు, చాలామంది దానిని ఒక సూచక క్రియగానే చూశారు, కానీ దానిలో నుండి ఆత్మీయ పాఠమును వారు నేర్చుకొనలేదు. అయితే సీమోను పేతురు ఆ యొక్క సూచక క్రియలో, ఆ యొక్క అద్భుతములో ఒక ఆత్మీయ పాఠమును నేర్చుకున్నాడు. హల్లెలూయా! ఎప్పుడు ఆ సూచక క్రియ జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి విషయాన్ని పేతురు అర్థం చేసుకోగలిగాడు. మరియా అక్కడ పనివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. అక్కడ ఉంచబడినటువంటి 6 రాతి బాణలను యేసు ప్రభువుల వారు నింపమని చెప్పినప్పుడు వారు నింపినప్పుడు ఆ యొక్క అద్భుతము జరిగింది. కనుక పేతురుకు అర్థమైంది, ఆ గొప్ప సూచక క్రియ జరగడానికి, ఆ గొప్ప అద్భుతము జరగడానికి కారణం ఏంటంటే ఆయన జీవపు మాటను బట్టి. హల్లెలూయా! ఆయన చెప్పాడు నింపమని, ఆయన చెప్పాడు ముంచి తీసుకొని వెళ్ళమని, ఆ మాటలో ఉంది అద్భుతం, ఆ మాటలో ఉంది స్వస్థత అని ఆయన అర్థం చేసుకున్నాడు, జీవపు మాటలు కలిగినటువంటి దేవుడని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువులు వారు 2వ అద్భుతాన్ని చేశారు. కపర్నహోములో ఒక ప్రధాని వేడుకుంటూ ఉన్నాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావాలి నాయనా, నా కుమారుడు చనిపోయేటువంటి పరిస్థితి, చావక మునుపే నా ఇంటిలోనికి రా నాయనా, నా కుమారుడు చనిపోవడానికి ముందుగానే నీవు నా కుమారుణ్ణి బాగు చేయి రా అని యేసు ప్రభువుని బతిమాలుకుంటే యేసు ప్రభువులు వారు అన్నారు, నీ కుమారుడు బాగుపడి ఉన్నాడు, పొమ్మంటే అతడు వెళ్ళిపోయాడు. పేతురు ఆ యొక్క అద్భుతంలో ఆత్మీయ పాఠం నేర్చుకున్నాడు. ఆయన వాక్కులో ఏదో శక్తి ఉంది, ఆయన వాక్కులో ఏదో జీవముంది, ఆయనే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు, అందుకే ఆ స్వస్థత జరిగింది, అందుకే ఆ అద్భుతం జరిగిందని ఆయన గుర్తించాడు. ఆ యొక్క అధికారి ఇంటికి వెళుతూ ఉండగా అతని దాసులు మధ్యలో ఆయన్ని ఎదుర్కొన్నారు, నీ కుమారుడు బాగుపడి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ అధికారి వారితో అన్నాడు, ఎప్పుడు బాగుపడ్డాడు అంటే
నిన్న ఒంటి గంట కంటే అదే గడియకు నిన్న యేసు ప్రభువుల వారు నీ కుమారుడు బాగుపడి ఉన్నాడని చెప్పుట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతం జరిగింది. బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి పడిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువుల వారు చూశారు. అక్కడ పరిస్థితి ఏమిటంటే దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లను కదిలించినప్పుడు ఎవరైతే మొదటగా దిగుతారో వారు ఎట్టి వ్యాధి కలిగినప్పటికీ వారు స్వస్థపరచబడేటువంటి వారు. యేసు ప్రభువుల వారు ఆ వ్యక్తిని చూసి అన్నారు, స్వస్థపడగోరుచున్నావా? అప్పుడు ఆయన తన బాధనంతా చెప్పుకున్నాడు, నాకెవరూ లేరు, ఎవరు నన్ను మొదటగా నీళ్ళల్లో దించగలిగినటువంటి వారు లేరు, కాబట్టి నేను ఇన్ని సంవత్సరముల నుండి కోనేటి దగ్గర ఇలానే పడిపోయి ఉన్నానని చెప్పాడు. ఆయన అనుకొని ఉండవచ్చు, లేకపోతే యేసు ప్రభు శిష్యులు అనుకొని ఉండవచ్చు, ఈసారి ఆ దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు యేసు ప్రభువే స్వయముగా ఆ నీళ్ళల్లోనికి ఆ వ్యక్తిని దించి అతన్ని బాగు చేస్తాడని. అయితే యేసు ప్రభువుల వారు అలా చేయలేదు. 38 సంవత్సరముల నుండి లేవలేక పడిపోయినటువంటి వ్యక్తితో నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళమంటే వాడు లేచి తన పరుపును ఎత్తుకొని వెళ్ళగలిగాడంటే ఈయనే నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడు. అంటే ఆ స్వస్థత నుండి ఒక ఆత్మీయ పాఠం, ఆ అద్భుతం నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని పేతురు నేర్చుకున్నాడు. కనుకనే యేసు మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని ప్రశ్నిస్తే, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము నాయనా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని పేతురు చెప్పగలిగాడు. 4వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూశాము, 5 రొట్టెలను ఆయన 5,000 మంది పురుషులకు పంచిపెట్టుట. అద్భుతంలో కూడా పేతురు ఆయన వాక్కులో శక్తి ఉన్నదని ఆయన గుర్తించగలిగాడు. ఎప్పుడైతే ఆయన ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడో అప్పుడు అద్భుతం జరగడం ప్రారంభమైంది. 6వదిగా యేసు ప్రభువుల వారు అద్భుతాన్ని చేసినటువంటి తరువాత తన శిష్యులను ఆయన అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన కొండకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేశాడు. అయితే శిష్యులు ప్రారంభించినటువంటి వారి ప్రయాణంలో ఒక గొప్ప తుఫానును ఎదుర్కొన్నారు. వారు కష్టపడుతూ ఉండగా ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చాడు. గమనించండి, ఒక గొప్ప అద్భుతం జరుగుతూ ఉంది అక్కడ. యేసు ప్రభువుల వారు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఆయన శిష్యులు ఆయన భూతమని చెప్పి కేకలు వేశారు. అయితే ఆయన యేసే అని వారు ఎలా గుర్తుపట్టగలిగారంటే, యేసు నేనే ధైర్యము తెచ్చుకొనుడని చెప్పినప్పుడు. హల్లెలూయా. అంటే ఒక గొప్ప అద్భుతాన్ని బట్టి వారు యేసును అర్థం చేసుకోలేకపోయారు. వారు ఈయన యేసు అని ఎప్పుడు గుర్తుపట్టగలిగారంటే ఆయన జీవపు మాటల ద్వారా. అందుకే పేతురు అంటూ ఉన్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే ప్రతి స్వస్థతలో, ప్రతి అద్భుతంలో, ప్రతి సూచక క్రియలో దేవుడు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ జనులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఆ జనులు దానిని గ్రహించలేకపోయారు. కనుక అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు వెళ్ళిపోయారు, మరి ఎన్నడూ యేసు ప్రభువుని వెంబడించలేకపోయారు. అయితే ఆత్మీయ పాఠములు నేర్చుకున్నటువంటి సిమోను పేతురు మాత్రం, ప్రభువా ఎవని దగ్గరికి వెళుతాం, ప్రభువా ప్రతి అద్భుతములో నీ వాక్యాన్ని మేము చూశాం, ప్రతి అద్భుతములో నీ వాక్య ప్రకారము జీవించాలని నీవిస్తున్నటువంటి సందేశాన్ని మేము ఎరిగి ఉన్నాం, కనుక ఎక్కడికి వెళ్ళగలుగుతామని సిమోను పేతురు చెబుతూ ఉన్నాడు. ప్రస్తుతానికి క్రైస్తవునిగా ఉండవచ్చు, ప్రస్తుతానికి దేవుని మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసివిగానే ఉండవచ్చు, అయితే నీ జీవితంలో యేసును విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది.
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24:24-25 అంటూ ఉన్నారు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకు గొప్ప సూచక క్రియలను మత్కార్యములను కనపరచెదరు. ఇదిగో నేను ముందుగానే మీతో చెప్పి ఉన్నాను. యేసును విడిచిపెట్టేటువంటి సమయము ఎలా వస్తుందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా? అనేక మంది అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, ఏర్పరచబడినటువంటి వారిని సహితము మోసపరచుటకై వారు గొప్ప సూచక క్రియలు చేస్తారు, మహత్కార్యములను చేస్తారు. ఒకవేళ సూచక్రియలను బట్టే యేసును వెంబడిస్తూ ఉంటే, మహత్కార్యములను బట్టే యేసును వెంబడిస్తూ ఉంటే, అద్భుతముల కొరకే యేసును వెంబడిస్తూ ఉంటే, స్వస్థతల కొరకే యేసును వెంబడిస్తూ ఉంటే, ఆ యొక్క సూచక క్రియలు చేయబడినప్పుడు, ఆ యొక్క మహత్కార్యములు చేయబడినప్పుడు నీవు యేసును విడిచి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకే నీ అనుదిన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి అద్భుతములో, ప్రతి స్వస్థతలో, ప్రతి కార్యములో ఆత్మీయ పాఠాన్ని నీవు నేర్చుకుంటూ ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. కేవలము ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనముల కొరకే యేసును వెంబడిస్తూ ఉంటే యేసును విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు టీవీల్లో చూస్తున్నటువంటి ఆశామాష అద్భుతాలు కాదవి. తలనొప్పి పోవడం, కాలు నొప్పి పోవడం, కడుపు నొప్పి పోవడం కాదు, గొప్ప సూచక క్రియలు చేస్తారు, మహత్కార్యములు చేస్తారు. వాటిని చూసి యేసును విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఆయన నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడన్నటువంటి సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఆ నిత్య జీవపు మాటలను నీవు చదవాలి, ధ్యానించాలి, నీ దగ్గర ఉంచుకోవాలి. చాలామంది క్రైస్తవులకు కేవలము సువార్తలే తెలుసు, కేవలము సువార్తలే తెలుసు, ప్రకటన గ్రంథం వారికి తెలియదు. ప్రకటన గ్రంథాన్ని ప్రతి క్రైస్తవుడు చదవాలి. దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవాలంటే నీవు ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఎందుకంటే ఆ యొక్క పుస్తకము మొదటి అధ్యాయములోనే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఆయన దర్శనములో చూస్తూ ఉన్నాడు, సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చింది. ఆ యొక్క క్రూర మృగమునకు 10 కొమ్ములున్నాయి, 7 తలలున్నాయి. ఆ 7 తలల మీద దేవ దూషణకరమైనటువంటి పేర్లున్నాయి. ఆ యొక్క 10 కొమ్ముల మీద కిరీటములున్నాయి. అది చూడ్డానికి చిరుతపులిలా ఉంటుందంట. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి. దాని యొక్క నోరు సింహపు నోటి వంటిది. ఈ యొక్క క్రూర మృగమునకు ఘటసర్పమైనటువంటి ఆ యొక్క అపవాది బలమును, అధికారమును, సింహాసనమును అనుగ్రహించింది. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేయడానికి. ఆయన చూస్తుండగానే భూమిలో నుండి మరొక మృగము పైకొచ్చిందంట. ఈ యొక్క మృగము ఎలాంటిదంటే గొర్రెపిల్లలాగానే 2 కొమ్ములు కలిగినటువంటి మృగము ఇది. ఈ యొక్క మృగము ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ యొక్క 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి క్రూర మృగము యొక్క ప్రతిమను చేయించి మానవులు కనులారా చూస్తూ ఉండగానే ఆ యొక్క విగ్రహము మాట్లాడుతుంది, ఆ విగ్రహములోనికి ప్రాణం వస్తుంది. ఇలాంటి గొప్ప సూచక క్రియలు చేసేటువంటి అధికారం
ఆ మృగానికి ఇయ్యబడి ఉంది. ఒకవేళ వాక్యమును బట్టి నీవు యేసును వెంబడించకపోతే, సూచక క్రియల వలనే యేసును నీవు వెంబడిస్తూ ఉంటే, ఆ గొప్ప సూచక క్రియ జరిగినప్పుడు నీవు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కారము చేస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడలేదు గనుక వారు నరకములోనికి పరద్రోయబడుతారు. మందిరానికి వచ్చావా లేదా అన్నటువంటిది కాదు ప్రశ్న, అక్కడ కానుకలు ఇచ్చావా లేదా అన్నటువంటిది కాదు ప్రశ్న, ఎన్ని ప్రసంగాలు చేశావన్నటువంటిది కాదు అక్కడ ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే ఆ యొక్క విగ్రహములోనికి ప్రాణం వచ్చి ఆ విగ్రహం మాట్లాడుతున్న అది అబద్ధపు బోధని, అది అబద్ధపు క్రీస్తని, అది ఆ మృగము ఆది ఘట సర్పము వలన మాట్లాడుతున్నదని వివేచించేటువంటి జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానం కావాలంటే నిత్య జీవపు మాటలను నీవు ఎరిగి ఉండాలి. ఎంత విచిత్రం అండి, యేసు ప్రభువులు వారు స్వయంగా చెబితే నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలంటే, మనం ఉంటున్నటువంటిది భారతదేశంలో, ఇక్కడ హిందువులు ఎక్కువ కాబట్టి, అతడు ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి, అతడు ఒక ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి, అతడు ఒక యవనస్తుడు కాబట్టి, పరిస్థితులను బట్టి ఆయన అది చేయాలి అని చెబుతూ ఉన్నారే. జీవము లేనటువంటి ఒక విగ్రహానికి నమస్కారము చేసేటువంటి దానినే మీరు సమర్థించుకుంటూ ఉన్నారే. రేపు తెల్లారి ఆ విగ్రహం మాట్లాడుతుంది, ఆ విగ్రహంలోనికి ప్రాణం వస్తుంది, ఆ విగ్రహానికి నీవు నమస్కారము చేయకపోతే నిన్ను హత్య చేసేటువంటి అధికారం దానికి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో దేవుని వాక్యం చెబుతోంది, ఆ విగ్రహానికి మొక్కేదాన్ని నీవు సమర్థిస్తావా? ఆ విగ్రహంలోనికి ప్రాణం వచ్చింది కాబట్టి మొక్కితే పర్లేదని సమర్థిస్తావా? లేకపోతే ఆ విగ్రహాన్ని మొక్కకపోతే హత్య చేయబడతావు కాబట్టి మొక్కచ్చని సమర్థిస్తావా? మొక్కితే పోతావు, నరకంలో పడి సస్తావు. దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది బోధకులు 666 ముద్ర అంటే ఏంటి, ఆ సంఖ్యలో జ్ఞానం ఉన్నది, బుద్ధి కలిగినటువంటి వాడు ఆ మనుషుని సంఖ్యను లెక్కించగలడని చెబితే దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు వారు ఎంత బుద్ధిహీనులంటే, ఆ ప్రతిమకు నమస్కారము చేస్తే నీవు 666 ముద్రను వేసుకోవాలన్నటువంటి బోధన చేయరు వాళ్ళు. ఇప్పుడే జీవం లేని విగ్రహాన్ని పూజించేదాన్ని నీవు సమర్థిస్తూ ఉంటే, అసలు 666 ముద్ర వేసుకోకుండా దేవుని కొరకు నిలబడేటువంటి పరిస్థితిని నీ జీవితంలో అసలు ఎందుకు ఎదుర్కొంటావు నీవు? ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారము చేయరో వారు ఎలాంటి క్రయ విక్రయములు చేసేటువంటి అధికారము కూడా వారికి ఉండదు. కాబట్టి మనుషులందరూ 666 ముద్రను వేసుకుంటారు. వాళ్ళ యొక్క కుడి చేతి మీద కానీ వాళ్ళ యొక్క నొసటి మీద కానీ ఆ ముద్రను వేసుకుంటేనే వారు క్రయ విక్రయములు చేసేటువంటి అవకాశం. అరే జీవము లేని దానికి నీవు పూజిస్తేనే నీవు సమర్థిస్తున్నావు, నేను భారతదేశంలో ఉన్నాను, హిందువుల మధ్య ఉన్నాను కాబట్టి అది చేయక తప్పదు అని సమర్థిస్తున్నటువంటి నీ బోధ, ఒరే మాట్లాడేటువంటి విగ్రహానికి మరి పూజిస్తే తప్పేంటి అని నీవు చెప్పవా? లేకపోతే ప్రాణం ఉన్నటువంటి విగ్రహానికి నమస్కారం చేయకుండా నీవు ఉండగలవా? నీవు ఉండకపోతే కదా 666 ముద్ర వేసుకోకుండా నీవు దేవుని కొరకు బ్రతికేటువంటి అవకాశం వచ్చేది. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని యేసు ప్రభువే స్వయంగా చెబితే దానిని ప్రక్కన పెట్టి, నేను పలాని దాంట్లో ఉన్నాను కాబట్టి, పలాని హోదాలో ఉన్నాను కాబట్టి, పలాని పదవిలో ఉన్నాను కాబట్టి, లేకపోతే ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇది చేయక తప్పదు అని సమర్థిస్తున్నావే నీ ఒక బోధకునిగా, దీన్ని సమర్థించినప్పుడు దాన్ని నీవు ఎలా చేయకుండా ఉంటావు? 666 నెంబర్కి ఆ పేరేంటో నాకు తెలియదు, కానీ ఆ యొక్క 666 ముద్ర వేసుకునేటువంటి సమయం వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనములో 666 యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో జరిగినట్లుగానే జరుగుతుంది. ఆ యొక్క ముద్ర వేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు
వెలుక తీసి మరి అన్నడును యేసును వెంబడింపలేరు, వెంబడించరు. ఇదే జరుగుతుంది. అందుకే పేతురులాగా ప్రతి అద్భుతంలో, ప్రతి స్వస్థతలో, ప్రతి ఆశ్చర్య కార్యంలో, దేవుణ్ణి జీవితంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యములో ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకో. దేవుడు ఎందుకు స్వస్థపరిచాడో తెలుసా నిన్ను? దేవుడు ఎందుకు నిన్ను ఆ పదవిలో ఉంచాడో తెలుసా? దేవుడు ఎందుకు నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడో తెలుసా? నీవేదో మంచివాడవని దేవుడు నీ ప్రార్థన వినివ్వలేదు. ఒక ఆత్మీయ పాఠం ఇప్పటికైనా నేర్చుకుంటావేమో, ఇప్పటికైనా ఆ యొక్క అద్భుతంలో ఉన్నటువంటి ఉద్దేశమును నీవు గ్రహించి నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడను నేరే అని నీవు తెలుసుకొని ఆ మాటలను ఆధారం చేసుకొని బ్రతుకుతావేమో అని దేవుడు చేస్తున్నాడు. విర్రవీగద్దు. దేవుడు నన్ను స్వస్థపరిచాడని, దేవుడు నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడని, దేవుడు నాకు ఆ పదవినిచ్చాడని, దేవుడు నన్ను దీవించాడని, ఆశీర్వదించాడని నిన్ను చూసేవలే దేవుడు. అది నీ జీవితం బాగుపడుతుందని, నీ జీవితాన్ని సరిచేసుకుంటావని, నిత్య జీవపు మాటలు నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో నీవు అర్థం చేసుకోవడానికి దేవుడు దాన్ని చేశాడో. గ్రహించకపోతే వెనుక తీసి యేసును మరి ఎన్నడూ వెంబడించలేనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతావు. అయితే పేతురులాగా మనందరము, ప్రభువా ఎవని దగ్గరికి వెళుతాము నాయన? నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, దేవుని పరిశుద్ధుడవు నీవే అని విశ్వసించి ఎరిగి ఉన్నామని మనము చెప్పాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. ప్రతి పరిస్థితిలో నీవు దేవుని వాక్య ప్రకారం జీవించాలి. యవనస్తుణ్ణి కాబట్టి అది చేయొచ్చు అని బైబిల్ చెప్పలేదు. నేను పలాని ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి అది చేయక తప్పదంటే బైబిల్ ఒప్పుకోదు. నీవు హిందూ దేశంలో ఉన్నా, ముస్లిం దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ హోదాలో ఉన్నా నీవు వాక్య ప్రకారము జీవించాల్సిందే. నీ మెడ మీద కత్తి పెట్టి ఆ విగ్రహానికి పూజ చేయమన్నా నేను చెయ్యనని చెప్పేటువంటి విశ్వాసులు కావాలి యేసు ప్రభుకి. అదే జరగబోతుంది రేపు తెల్లారి. ఆ ప్రతిమకు నీవు నమస్కారము చేయకపోతే అది నిన్ను హత్య చేసే అధికారం దానికి ఉంది. హత్య చేస్తుందని మృక్కేస్తావా? ఈ లోకంలో కొన్ని ప్రయోజనాలు పోతాయని, ఉద్యోగం రాదని, ప్రమోషన్ రాదని, ఇంకేదో రాదని నీవు ఆ విగ్రహానికి మొక్కుతావా? మొక్కితే పోతావు నరకంలోనికి. కాబట్టే దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారము జీవించాలి. ఆయన దేవుని పరిశుద్ధుడని విశ్వసించి ఎరిగి ఆ వాక్యానుసారంగా నీవు జీవించాలి. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.